కృష్ణా జిల్లాలో ఏలూరు డీఐజీ పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ మధ్య వివాదం రాజుకుంది. పోలింగ్ బూత్ను పరిశీలించడానికి వెళ్తున్న ఏలూరు రేంజ్ డీఐజీకి పెరిసేపల్లిలో ఏజెంట్ను కొట్టిన సంగతి చెప్పడానికి ఎమ్మెల్యే అనిల్ ప్రయత్నించగా నిర్లక్ష్యంగా వెళ్లిపోయారు. డీఐజీ కేవీ మోహనరావు తిరిగి వస్తుండగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ అడ్డగించారు. దీంతో ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన ఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై డీఐజీ మాత్రం ఎమ్మెల్యేని గుర్తుపట్టలేదని సమాధానమిచ్చారు. నేను ఇక్కడ పెరిసేపల్లిలో గొడవ అయింది, సెన్సిటివ్ ఇష్యూ, ఒక ఏజెంట్ ని తీసుకొచ్చి లోన్ కైపు కొట్టేశారని అడుగుతా ఉంటే అను అంటే మీరు అన్నారు ఇక్కడ అంతా ప్రజలందరూ ఉన్నారు, అన్నారో లేదో చెప్పండి. పామర్రు మండలంలో పెరిసేపల్లి విలేజ్ లో ఎప్పుడు కూడా మా ఒకసారి ఉండి నిలబడి వెయిట్ చేయాలంటారా, నిలబడి వెయిట్ చేయమంటారా, అట్లాగే వెళ్తానండి. ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం మేడం, ఎంత అన్యాయం మేడం, ఏ ప్రాబ్లం లేదండి. మమ్మల్ని దూషించినందుకు మాకు అన్యాయం జరిగింది, దానికి ఏంటో కూర్చోండి ఏం పర్లేదు సార్. ఇప్పుడు ఎంత మాత్రం ఆయనకి అధికారం ఉంటే ఉండదు సార్, మేము కూడా మాకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది, నేను మాట్లాడితే అంటే ఏంటండి.